మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని పలు గ్రామాలు సందర్శించి అనంతరం కొరవి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మధు యాస్కిగౌడ్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఇందులో భాగంగా కొరవి భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణ వేదమూర్తులైన బ్రాహ్మణులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో మధు యాస్కిగౌడ్తో పాటు ఏఐసీసీ ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి డాక్టర్ బెల్లయ్య నాయక్, రాష్ట్ర నాయకులు అద్దంకి దయాకర్, కత్తి స్వామిగౌడ్, రాష్ట్ర మండల జిల్లా నియోజకవర్గ నాయకులు డాక్టర్ రామచంద్ర నాయక్, మాలోత్ నెహ్రూ నాయక్, అంబటి వీరభద్రం, రాజేందర్ రంగన్ గౌడ్, మోహన్ రావు, డివై గిరి, మందుల శ్రీను, బాధ వీరభద్రం, కురవి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక ఎస్ఐ రాము నాయక్, ఏఎస్ఐ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. చదువుకోవడానికి అవకాశం లేకుండా వైద్య సదుపాయాలు కల్పించకుండా చదువుతూ ఈ వర్గాలు ఉద్యోగమంత్రి రాజ్యాధికారులు కోరుకుంటే పనిచేస్తున్న తరుణంలో రైతుల ప్రక్షాళన సభ చేస్తూ వాళ్ళ పీపుల్స్ మార్చ్ ద్వారా వాటి దుమార్పు చేయడం కానీ రేవంత్ రెడ్డి గారు రేవంత్ కాంగ్రెస్ కార్యవర్గం అంతా కూడా రాహుల్ గాంధీ నాయకత్వం ద్వారా ప్రజా సమస్యలు పోరాటం చేయబోతున్నాం. ఇక్కడ వీరభద్ర స్వామి వేడుకుంటే అన్ని నెరవేర్తాయని మేము కోరుకున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారం ముఖ్యం కన్నా తెలంగాణ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, తెలంగాణ బాగుండాలి. ఈ దురంకార పరిపాలన రేపు తెలంగాణ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఇవాళ కాంగ్రెస్ కుటుంబ సభలో కలుసుకొని ఈ భాగం అవుతుంది.